వివేక చికేసుకు సంబంధించి ఎప్పుడు తేలుతుంది అనే ప్రశ్న ఒకదే కదా సార్. ఇది ఈ సీరియల్ వాళ్ళ కూడా ఏదో జరిగినట్లు ఉంది. మధు ఉన్నాడు కదా. అవును మధు మధు వన్ మినిట్ పిటిషన్లో వర్సెస్ సింప్లిడ్ పిటిషన్లో అంటే ఇవాళ దస్తగిరి ఇవాళ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎవరైతే అవినాష్ రెడ్డి గారు తండ్రి భాస్కర్ రెడ్డి గారు తరపు వాదనలో కూడా మొత్తం దస్తగిరి ప్రమేయం ఎందుకుంది, సునీల్ యాదవ్ ప్రమేయం ఎందుకుంది, మాకే ప్రమేయం లేదు, మాకు సంబంధం లేదు, ఈ కేసులో మమ్మల్ని పూర్తిగా కూడా ఇచ్చేయండి అని చెప్పని కోరుతూ ఉన్నారు. కోర్టులో జరుగుతున్నటువంటి అంశాలు కానీ ఇందుట్లో మనం చూడాల్సింది ఏంటంటే సిబిఐకి ఈ నెల 30వ తారీఖు వరకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది. మరి వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళారా అనేది అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు ఏంటి ఇంతవరకు అసలు వచ్చారా, వస్తున్నారా, వస్తూ ఉన్నారా, వస్తారా, లేదా వచ్చే ఉద్దేశంలో ఉన్నారా, అసలు వచ్చే ఉద్దేశంలోనే లేరా, లేదా అసలు ఏంటనేది అర్థం కావట్లా. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 వీక్ చాలా క్రూషియల్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే అడుగు పెట్టారో వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని రావచ్చు. యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని వస్తే మాత్రం ఈ కేసు విషయంలో అరెస్టులో తప్పవు అన్నటువంటి దిశగా అడుగులు వేస్తారు. కానీ కోర్టులో ఈ బాల్ను కోర్టులో వేసి కోర్టులో దీన్ని ఇష్యూ చేయడం ద్వారా కొంత కేసు డ్రాగ్ ఆన్ చేయగలిగారు. మరి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే హైకోర్టులో ఇంకా దానికి సంబంధించిన అరెస్ట్ చేయొచ్చు, మీరు దీంట్లో విచారణ చేసుకోవచ్చు అన్నటువంటి క్లారిటీ జడ్జిమెంట్ ఇంకా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నట్లుంది. మరి ఈ విషయంలో ఇంకొంచెం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక సిబిఐ ఇంకొక ఎన్ని రోజులు ఉంది, ఇంకొక 17 రోజుల్లో మరి ఏం తేల్చిద్దో చూడాల్సినటువంటి అంశం. లేదంటే మనము మళ్ళీ మాయాబజార్ సినిమాలో మాయా దర్పణం దగ్గరికి వెళ్ళి అడగాలేము. రైట్ మధు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మధు, ఎప్పుడు ఎప్పుడు తేలుతుంది వివాదం ఏంటి సార్? కానీ ఏమో అది పక్కన పెట్టి సార్, ఈరోజు సిబిఐ అధికారులకు మాత్రం కొంచెం కోపం వచ్చినట్టుంది సార్. అవునా, పిటిషన్లు అన్ని చూసి కొంత కోపంగానే అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళు ఎందుకు వచ్చి పిటిషన్లు ఇస్తున్నారు, అసలు కృష్ణారెడ్డికి ఏం సంబంధం, కృష్ణారెడ్డి వచ్చి ఎందుకు పిటిషన్ దాఖలు చేస్తున్నారు అని ఒకటి. దానితో పాటు ఈ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఇలా పిటిషన్లు ఇస్తారు అంటూ చాలా గట్టిగానే వాదనలు అయితే వినిపించారు సార్. అయితే ప్రధానంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతున్నప్పుడు మాకు వీళ్ళు అడ్డం పడుతున్నాడు, దర్యాప్తు ముందుకు వెళ్లకుండా అడ్డం పడుతున్నాడు. దానితో పాటు ఈ కేసులో ఇతను భాస్కర్ రెడ్డి అక్యూజ్డ్ కదా, అక్యూజ్డ్ ఏ విధంగా పిటిషన్లు వేస్తాడు అని కాస్త గట్టిగానే వేశారు సార్. అదొకటి. రెండోది వచ్చేసి ఎర్రా గంగిరెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్, అది కూడా తెలంగాణ హైకోర్టులోనే ఈ రోజు వాదనలు జరిగాయి. అక్కడ సిబిఐ అధికారులు ఈసారి తప్పించుకోకుండా ఉండేందుకు పూర్తి స్థాయి ఎవిడెన్స్ లు ఆధారాలన్నీ కూడా మీ ముందు పెడతాము, మీ ముందు పెట్టడానికి మాకు కొంత సమయం కావాలి అని హైకోర్టును అడగడంతో ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సార్. కానీ మొత్తానికి ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ఏదో చేయబోతున్నారు సార్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ గానే మొత్తం కేసును క్లోజ్ చేయబోతున్నారా, లేకపోతే అడగట్టి పైన ఇంకా మొత్తానికి పైన పెట్టేయబోతున్నారు. ఇందులో ఒకటైతే ఈ నెల 30వ తేదీన అయితే ఫైనల్ కాబోతుంది సార్. ఓకే, కానీ మరి ఏదైతే అదైతే చూద్దాం. ఏదో ఒకటి మొత్తం వాళ్ళైతే ఏంటి అనేది క్లారిటీ ఇస్తే పోతుంది. అసలు లేదు, ఈ కేసుని మేము దర్యాప్తు చేయలేము, ఇది మా వల్ల కాదు, ఇది మా మేము చేసే అంశం కాదని చెప్పని చెప్పేస్తే అసలు అంతతోటి ఇష్యూని వదిలేయచ్చు కదా. ఈరోజు కొంచెం సీరియస్ గానే కోప్పడ్డారు, లేదు సీరియస్ గానే వాదనలు వినిపించారు సార్ సిబిఐ వాళ్ళు. ఏమి వినిపిస్తారు, కదలిక అయితే వచ్చింది సార్? ఏముండదు, కదలిక వచ్చి 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 వచ్చినట్లుగా ఉండేది ఆగిపోతుండదు, వచ్చినట్లుగా ఉంటుంది ఆగిపోతుంటుంది. ఇది ఈ కేసు అయిపోతుంది అన్నట్టుగా ఉండేది అయిపో ముందుకు పోదు. ఇది అంటే ఇది ఎక్కడో రెడ్డి పిటిషన్ ని ఎందుకు, అసలు ఈ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేయాల్సిన అవసరమే లేదు, ఈ కేసులో ఇతను అక్యూజ్డ్ గానే చూస్తున్నాము, సుప్రీం కోర్టు ప్రతి పాయింట్ కూడా అంటే ప్రతి ఎవ్రీథింగ్, ఈ కేసు జరుగుతున్నటువంటి ఎవ్రీథింగ్ అంతా కూడా సుప్రీంకోర్టు దగ్గర నుండి మరీ పర్యవేక్షిస్తుంది కాబట్టి, సో ఈ కేసులో ఉన్నటువంటి వాటన్నిటిని మేము ఇప్పుడు బయట పెట్టలేము అనే మాట కూడా వాళ్ళు అక్కడ వాడారు కాబట్టి, సుప్రీంకోర్టుకి ఏమైనా ఒక కీలకమైనటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా 30వ తేదీన ఇవ్వబోతున్నారు అందుకోసం అనేసి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే హైకోర్టులో సమర్పించేస్తే అది డెఫినెట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎవరైతే భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆ ఎవిడెన్స్ లన్నీ కూడా వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి కావాలని డ్రాగన్ చేస్తూ ఒకేసారి బాంబు ఏమైనా 30వ తేదీ పేల్చబోతున్నారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది సార్. రైట్ రైట్ మధు, మరి ఆసక్తిగానే ఉండిద్ది, మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. రైట్, థ్యాంక్ యూ.